అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ సభకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి స్పీకర్ గారు కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఒక మంచి వాతావరణంలో చర్చలు జరపడం అనేది మాకెంతో ఆనందం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి చూసాం, విన్నాం, ఎవరికి ఏ ప్రతినిధికి కూడా ఎక్కడ కూడా విలువ లేకుండా కేవలం వన్ మ్యాన్ ఆర్మీగా వెళ్ళటం అనేది మరి అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పుట్టిలాగా గత 5 సంవత్సరాలు ఉంది. ఇన్నాళ్ళకి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంది. అయితే చర్చల్లో ఈ 45 రోజులు కూడా శోధించి వైట్ పేపర్స్ ఇచ్చినా కూడా ఇంకా చాలా ఉందనేది ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అయినా కూడా అది కూడా మరి అది చర్చలో వచ్చింది. అకౌంటబిలిటీ కోసం కూడా మరి పెద్దలు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మరి చర్చలో చెప్పడం జరిగింది. అకౌంటబిలిటీ, అలాగే ముఖ్యమంత్రి గారికి చాలా క్లారిటీగా, ఆఖరికి నేను తప్పు చేసినా కూడా మీరు డెఫినెట్గా శిక్షించాల్సిందిగా అనే మాట నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మరి అందరూ కూడా ఆనందించాల్సిన విషయం. డెఫినెట్గా మా NDA ప్రభుత్వం ప్రజలకి కస్టోడియన్గా ఉంటూ ప్రజల సమస్యల మీద నిత్యం సాల్వ్ చేసుకుంటూ మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మొదటిసారి MLA అయిన నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. ఈ ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క MLA కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము డబ్బులు లేకపోయినా కూడా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల మీద పూర్తిగా సొల్యూషన్ దిశగా కాన్ఫిడెన్స్ మాకు ఈ సభ క్రియేట్ చేసింది. అయితే ఒక ప్రతినిధిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రతినిధి సభ జరిగిన సమయంలో ఇక్కడ ఉండాలి. ఒక ప్రజాస్వామ్య పార్టీ అయితే డెఫినెట్గా ఏ కండిషన్లో ఉన్నా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. కానీ YSRCP పార్టీ కానీ నాయకుడు కానీ 1+10 జగన్మోహన్ రెడ్డి అండ్ +10 ఈ 11 మంది కూడా గైరుహాజరు అవ్వడం వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్ని అవమానించటమే. వాళ్ళకి గత 19-24 మధ్యన వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వంకి సమాధానం చెప్పకుండా పారిపోవటమే. ఈ 5 రోజులు చర్చల్లో అనేకమైన విషయాలు వచ్చాయి. ఆ విషయాలు నిజంగా మరి వాళ్ళకేమైనా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పేవాళ్ళు. సమాధానం ఎగ్గొట్టడం కోసం కొన్ని అబద్ధాలు చెప్పి పారిపోయారనే భావిస్తున్నాం. ఇది వాస్తవం. ప్రజలకి ఎప్పటికీ అకౌంటబిలిటీతో కస్టోడియన్స్గా ప్రజల సమస్యల్ని తీర్చుకుంటూ, సమస్యలే లేకుండా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రభుత్వం NDA ప్రభుత్వం చాలా సంతోషకరం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. నా పేరు మొహమ్మద్ నసీర్ అండి. నేను గుంటూరు, మొహమ్మద్ నసీర్, గుంటూరు ఈస్ట్, గుంటూరు తూర్పు నియోజకవర్గంగా శాసనసభ్యుడిని. ముందుగా పత్రికా విలేకరులకు అలాగే మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముందు ముందు మీ అందరి సహకారం పూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, ఈరోజు ముఖ్యంగా 16వ శాసనసభలో మొదటిసారిగా శాసనసభ్యుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి
మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత కొంతకాలంగా ఈ రాష్ట్ర శాసనసభ ఈసారి గౌరవ సభగా మారినటువంటి పరిస్థితులు. ఎందుకంటే బిజినెస్ అవర్స్ ఏదైతే శాసనసభని నడిపించేటువంటి విధానం కానీ, ప్రజలకు అవసరమైనటువంటి విషయాల మీద చర్చించడం కానీ, వాటికి పరిష్కారాలు కనుక్కోవడం కానీ, ఇటువంటి అన్నీ కూడా ఈ శాసనసభ సమావేశాల్లో జరిగినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కష్టాలను, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త పరిపాలనలో రాష్ట్రంలో పేద ప్రజలకు ముఖ్యంగా అవసరమైనటువంటి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో పేదవాడికి సొంత ఇంటి కలలు నెరవేర్చడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి టిట్కో గృహాల దగ్గర నుండి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు అందవలసినటువంటి వైద్య సదుపాయాల గురించి కానీ, ముఖ్యంగా ఈరోజు మందుకు బానిసై అనేక రకాలుగా ప్రజా జీవన వ్యవస్థ ఎటువంటి అతలాకుతలం అవుతుందనేటువంటి విషయాల దగ్గర నుండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలిపోయిందో, ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి సామాన్యులకు కూడా తెలిసేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సందర్భం కానీ, అలాగే అనేక రకాలుగా ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు తల్లిగా భావించేటువంటి భూమి గురించి గత ప్రభుత్వంలో దోచుకునేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి చట్టంలో లేనటువంటి విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమెండ్ చేస్తూ ప్రతి ఒక్క దాని మీద కూడా ఏదైతే తమ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని ప్రభుత్వం దగ్గర పెట్టాలనే ఆలోచన చేసినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తిప్పికొట్టూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నటువంటి ఈ విషయాన్ని పూర్తిగా అమెండ్ చేస్తూ ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ఈరోజు తీసివేయడం జరిగింది. అంతేకాకుండా అనేక అర్థవంతమైనటువంటి ఆలోచనలతో ప్రజలకు అవసరమైనటువంటి, ముఖ్యంగా ఈరోజు వరదలు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో, కొన్ని జిల్లాల్లో విపరీతమైనటువంటి వరదలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు వరద బాధితులకు అందవలసినటువంటి సహాయ సహకారాలతో పాటు 3,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందించేటువంటి వాగ్దానాన్ని కూడా ఈరోజు చేయడం జరిగింది. కేవలం ప్రతిపక్షం లేకపోయినా, ఈరోజు కేవలం ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలను తప్పించుకోవడానికి చేసినటువంటి నేరాలు ఘోరాలు, దాచుకోవడం దోచుకోవడం అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకుని వస్తా ఉంది NDA కూటమి అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశాలను ఎగ్గొట్టి 36 మంది ఈ హత్యలు జరిగినాయని చెప్పి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, నిజంగా మీరు ఒక పార్టీకి అధినేతగా ఉంటే ఈరోజు ప్రజలకు ఎవరు ఆ 36 మంది మీరు బట్ట బయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చౌకబారు విమర్శలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు మానుకొని ఈరోజు ప్రజాహితం కోసం పనిచేస్తున్నటువంటి NDA కూటమికి సహకరిస్తూ ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, మీలాంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఇప్పటికే ప్రజలు తిప్పికొట్టి 164 సీట్లు ఇచ్చి ప్రజల నమ్మకాన్ని కాపాడుకున్నటువంటి ఈ కూటమికి ప్రజలు సహకరిస్తారు, ప్రజా ఆకాంక్షను నెరవేర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని చెప్పి శాసనసభను గౌరవ సభగా మార్చి రాష్ట్ర ప్రజల హితంని తగినట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.